Welcome back to Divya Nilayam Family Show. సమాజములు మన కుటుంబం ఆదర్శంగా నిలవాలి. దీనికి మానవ ప్రయత్నంగా మనం చేసేవి కొన్ని అయితే భగవంతునికి మీరు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు? ప్రార్థనా జీవితం మీకు ఏ విధమైన ఫలితాన్ని ఇచ్చింది? మరొక్కసారి మాతో పంచుకుంటారు. భగవంతుడు నేను గొప్ప కార్యాలు చేసింది భగవంతుడు. ఇంకా కూడా నాకు భయంకరమైన కష్టం నుంచి మీరు బయటపడ్డారు. యాక్సిడెంట్ అయినది. ఎవరికి? యాక్సిడెంట్ భగవంతుడు వచ్చి కోడుతో అంత దూరం లేచి పడినా కానీ ఎక్కడ చిన్న దెబ్బ కూడా తగ్గలేదు. దేవుడు చాలా మంచిది. ఎదురుగా వచ్చే లారీ అట్నుంచి వచ్చి అక్కడ ఆగింది, ఇటు నుంచి ఇక్కడ ఆగింది, నా బైక్ ఇటు పోయింది, నేను బండి కింది పోయింది. అయినా ఆ బండి అక్కడ ఆగింది, ఇది ఇక్కడ ఆగింది. ప్రమాదం ఏం ప్రమాదం చిన్న దెబ్బ కూడా తగ్గలేదు. మరి ఆ క్షణంలో ఎవరు మీకు ముందుగా జ్ఞాపకం వచ్చారు? మీ భార్య, మీ పిల్లల? ఎవరు రారు, భగవంతుడే మా బతికిచ్చాడు దేవుడు అని. భగవంతుడు జ్ఞాపకం వచ్చారు ఖచ్చితంగా అండి. అవును, ఆపదల్లోంచి బయటపడే నిజమైన దేవుడు యేసుక్రీస్తే. భగవంతుడు ఎప్పుడు ఏ విషయంలోనైనా తలుసుకుంటే చాలు. తీసుకుపోయినా నేను సిద్ధమైన ఆయన ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగానే ఉంటా, ఆ విధమైన పాత్రగా మలసబడతానంట. అమ్మ మీరు చెప్పండి, మీకంటూ మనసులో ఏమైనా నేను అలా చేస్తే బాగుంటుందేమో, నా మనసులో కోరిక మా ఆయనకు చెప్పలేకపోయాను అనే కోరిక ఏమైనా ఉంటే మా ద్వారా ఇప్పుడు మీ వారికి చెప్పుకోవచ్చు. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. అంటే మీ విజయం వెనుక మీ భార్య ఉందంటారు. మీ భార్యగా లభించడానికి మీరు దేవునికి ఎన్నో ఎన్నో స్తోత్రాలు చెప్తున్నారు. చాలా సంతోషం అండి. వైవాహిక జీవితంలో భార్యాభర్తలను నడిపించేది కేవలం ఒక్క నమ్మకం మాత్రమే. ఎప్పుడైతే నమ్మకం కోల్పోతామో జీవితం అక్కడి నుంచే పతనం కావడం ప్రారంభమవుతుంది. అంతకంటే విచారకరమైన విషయం ఇంకొకటి లేదు. మనకు కనిపించే ఒక చక్కని ఆదర్శవంతమైన లక్షణం ఏంటంటే ఒకరిపైన మరొకరికి దృఢమైన నమ్మకము, మా మధ్య భేషజాలు ఏవీ లేవు అనేటువంటిది. ప్రతి ఒక్క కుటుంబంలో ఇటువంటి చక్కని ఆలోచన ఆచరణ కావాలి. అప్పుడు ఆ కుటుంబం నిజంగా ధన్యత పొందిన కుటుంబంగా
సమాజంలో ఆదర్శవంతంగా నిలబడుతుంది. మరి ఇప్పుడు నాగేష్ గారు, మేరీ తార గారు ఈ విషయం గురించి ఏమంటారో తెలుసుకుందాం. మీకంటూ ఏదైనా కోరిక, ప్రార్థనతోటి నేను ఇది చేయాలి, లేదా దేవుడు నాకు ఇంత అనుగ్రహించాడు కాబట్టి నేను సమాజం కోసం లేదా నాలాంటి వాళ్ళ కోసం ఇంకేమైనా చేయగలనా అనే ఆలోచన మీ మనసులో ఎప్పుడైనా కలిగిందా? ఏ ఆలోచన? నాలాగా అందరూ కూడా ప్రేయర్ చేయడానికి రావాలి, అందరికీ నేను దేవుని సువార్త బోధించాలనే ఆశ ఉంది నాకు. మీకు దేవుని సువార్తను బోధించాలనే ఆశ ఉంది. అమ్మ, దీంట్లో ప్రత్యేకంగా ఎన్నిక చేయబడిన వారు, గురువులు, కన్యాస్త్రీలు వంటి వారు కొందరు ఉంటారు, కానీ వారే కాకుండా ఇది ప్రతి ఒక్కరి కర్తవ్యంగా దైవ సేవ చేసేటువంటి హక్కు అందరికీ ఉంది. కాబట్టి మీరు కోరిక ఫలించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీకు సాధ్యమైన రీతిలో మీరు దేవుని సేవ చేయొచ్చు. మరి మీ వారు అంగీకరిస్తారా? అంగీకరిస్తారు. దేవుని సేవలో చేసుకోవాలంటే నాకు కూడా ఇష్టం. ఇష్టమే. కుటుంబ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ఏమండి, కుటుంబ ప్రార్థన ఉంటే మనకు ఏ సమస్య రాదు. రెండోది, కుటుంబంలో పిల్లలు తల్లిదండ్రుల మధ్య ఒక చక్కని అవగాహన ఉంటే సమస్యల్ని చెప్పుకుంటాం, సమస్యలను చెప్పుకొని వాటిని పరిష్కరించే మార్గాల్ని వెతుక్కుంటాం. చాలా చక్కని సంభాషణ. ప్రార్థన చేసుకోవాలి. మరి మీరు మీరు చేసేటువంటి పనులను దేవుడు దండిగా మెండుగా దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే కుటుంబంలో కష్టాలు తొలగించిన దేవుడు తర్వాత మీ పిల్లల భవిష్యత్తులో కూడా చక్కని సంతోషాన్ని నింపుతాడని ఆశిద్దాం. తప్పకుండా మీకు సహాయకారిగా నిలబడతాడు. మరి మిమ్మల్ని ఇంత దూరం పంపించినటువంటి మీ విచారణ గురువు ఫాదర్ అలెగ్జాండర్ గారికి కూడా మేము హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఫాదర్, చివరి కతోలికలంగా మనము నైతిక విలువలను కోల్పోతున్నాము అనేది ఒక నానుడి కాదు విమర్శ. పిల్లల్ని చక్కగా గుడికి పంపించట్లేదు, పిల్లల్ని పట్టించుకోవడం లేదు, పిల్లలకి చిన్నతనం నుండి జపాలు నేర్పించడం లేదు, పిల్లలకు మితిమీరిన స్వేచ్ఛను ఇచ్చి వాళ్లను కేవలం దివ్య సత్ప్రసాదం స్వీకరించే సమయంలో పెద్ద పండుగగా చేసుకోవడంలోనో లేదు అంటే పండుగ క్రైస్తవులంగానో మిగిలిపోతున్న నేటి తరుణంలో కుటుంబ విలువలు, కుటుంబ పునాదులు బలపడాలి అంటే, విశ్వాస పరిరక్షణ జరగాలి అంటే క్రైస్తవ తల్లిదండ్రులంగా మనము ఏం చేయాలి? కతోలిక విశ్వాసం బలపడటానికి ప్రతి కుటుంబానికి మన దివ్య నిలయం ఫ్యామిలీ షో ద్వారా ఓ చక్కని సందేశం ఇవ్వడానికి మీరు రెండు మంచి మాటలు చెప్పాలని కోరుకుంటున్నాను. క్రైస్తవ కుటుంబము నివసించే గృహము ప్రేమాలయము.
పఠనం అనేది తప్పనిసరి. బైబిల్ చదవడం అంటే అర్థం ఏమిటి అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మరి బైబిల్ పఠనం తర్వాత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం ద్వారా మనము దేవునితో మాట్లాడుతున్నాం. అంతేకాకుండా కుటుంబంలో ప్రార్థనను నేర్పించాలి. అప్పుడే మన పిల్లలు కూడా ప్రార్థనా జీవితంలో ఎదిగి తల్లిదండ్రులంగా మనం సంపాదించిన దైవ జ్ఞానాన్ని విశ్వాసాన్ని దేవుని యందు భయభక్తులు ఇవన్నీ కూడా పిల్లలకు అలవాటు చేసుకోవడం అవుతాం. మరి ఈ ఎపిసోడ్లో పాల్గొని మనకు చక్కని సమాచారం అందించిన సుందర్ గారికి, విజయరాణి గారికి, నాగేష్ గారికి, మేరీ తార గారికి, మరియు చక్కని వివరణ ఇచ్చిన, చక్కని ప్రోత్సాహకరమైన మంచి మాటలు చెప్పిన ఫాదర్ గారికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఫాదర్ ప్రార్థనతో ఎపిసోడ్ను ముగించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థించుదామా. ఓ సర్వేశ్వర ప్రేమగల తండ్రి, కుటుంబ వ్యవస్థను ఏర్పరచి ఆదర్శ పాయమైన కుటుంబాల ద్వారా అన్ని కుటుంబాలకు మీరు ప్రేమ మార్గం నడిచేటట్లు కృపను దయచేస్తున్నారు. ప్రతి కుటుంబానికి మీ కృపను దయచేయండి. దృఢ విశ్వాసం కలిగి ఉండి తమ కృషి ఫలితాన్ని, సమ యొక్క ఫలితాన్ని పొంది అభివృద్ధి చెందుదురుగాక. మరియు వీరి సంతానము సంతతి వర్ధిల్లేటట్లు ప్రతి కుటుంబము మీ ప్రేమకు సాక్షిగా జీవించేటట్లు దీవించి వారి జీవితాలను ధన్యము చేయమని యేసు ప్రభు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫాదర్. ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగిసింది. మళ్ళీ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి దివ్య నిలయం ఫ్యామిలీ షో మీ దివ్యవాణి టీవీలో.